తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక మున్సిపల్ కాలనీ గ్రౌండ్స్ నందు వైసీపీ సీనియర్ నాయకులు రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భోగిమంటలు రంగవల్లులు గంగరద్దుల మేళం హరిదాసు కీర్తనలు విచిత్ర వేషధారణలు వివిధ రకాల క్రీడా పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ హాజరై క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలను గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. మన రాజమహేంద్రి నగరంలో మున్సిపల్ కాలనీ గ్రౌండ్ నందు మన వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నేను ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం. అందరూ కూడా ఫారిన్ కంట్రీస్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా దేశాలు వెళ్ళిపోవటం, లేదా అమెరికాలోనూ, లేకపోతే ఇక్కడ హైదరాబాదు, బెంగళూరులోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడటం, మన సంస్కృతి ఏంటి, మన సంప్రదాయాలు ఏంటి అనేది మర్చిపోతున్నారు. అటువంటి టైంలో మన సంప్రదాయాలను అన్నిటి కూడా కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశాం. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నటువంటి మహిళలకి ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 5,000, థర్డ్ ప్రైజ్ 3,000, అలాగే పార్టిసిపేట్ చేసినటువంటి మహిళలందరికీ కూడా షేర్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా సాంప్రదాయబద్ధమైనటువంటి భోగి మంటలు, అలాగే రంగవల్లిలు, అలాగే గంగిరెద్దుల మేళాలు, అలాగే హరిదేశ మేళాలు, అలాగే తగ్గాఫోరు, అలాగే మరి మన స్కేటింగ్ మన ఆర్ట్స్ గ్రూపులు, మన ఈ గాలిపటాలు ఎగరేయటం, అలాగే కరాటే పోటీలు, ఈ రకమైనటువంటి అన్ని రకాలైనటువంటి పోటీలను కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే సాంప్రదాయక దుస్తులు వచ్చారో వారికి ప్రైజులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈవేళ ఇక్కడ ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరుగుతుంది. మరి మన స్టేట్లోనే ఇంత ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అరెంజ్ చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలిసి లేరు. మరి మన స్టేట్లోనే నెంబర్ వన్గా ఇది ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో ముగ్గుల్లో పాల్గొన్న వారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మన ఎంపీ మార్గాని భరతరామ్ గారు, వారి మిస్సెస్ కూడా ముఖ్య అతిథులకు విచ్చేస్తున్నారు. మరి వారు కూడా వీళ్ళందరితోటి పాటు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం దీనికంటే మరింత ఎక్కువ గ్రాండ్గా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.